పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్లో బీఆర్ఎస్ నాయకుల దాడులు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రచార రథంపై దాడి చేశారు. వెహికల్ అద్దాలను ధ్వంసం చేశారు. పోస్టర్లు చించివేశారు. మంత్రి కేటీఆర్ కొడంగల్ ప్రచంగారికి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు విధ్వంసం చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్లో బీఆర్ఎస్ నాయకుల దాడులు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రచార రథంపై దాడి చేశారు. వెహికల్ అద్దాలు ధ్వంసం చేశారు. పోస్టర్లను చించివేశారు. ఇక మంత్రి కేటీఆర్ కొడంగల్ ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల విధ్వంసం చర్చనీయాంశమైంది. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఎన్నికలకు ముందులు ఆయా పార్టీలు వారికి సంబంధించిన విధానాలను జనాల్లోకి తీసుకొని వెళ్ళడానికి ప్రచారం చేసుకోవటం అనేది కామన్. అలాంటిది ఇవాళ చూసుకుంటే ఒక రెండు ప్లేసెస్లో కూడా వెంట వెంటనే ఇటు కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడులు అయితే జరిగాయి. అసలు కంప్లీట్ అప్డేట్స్ ఏంటి దాడులకు సంబంధించి? రాధిక, మొత్తంగా ఈ కొడంగల్ నియోజకవర్గం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతుంది. నిన్న ఏదైతే ఒకవైపు కాంగ్రెస్ నేతల పైన దాడులు, మరొక ముందే మరొకసారి రేవంత్ రెడ్డి ప్రచార రథాన్ని సైతం కూడా వీళ్ళు ధ్వంసం, బీఆర్ఎస్ నాయకులు ధ్వంసం పాల్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కొడంగల్ నియోజకవర్గంలో ఈ రోజు మంత్రి కేటీఆర్ సమక్షంలో కూడా సంబంధిత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో కేటీఆర్ వస్తున్నాడు అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా గుమిగూడి ఒక రకం అంటే పూర్తి ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అటువైపుగా వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రచార రథాన్ని చూసి ఓర్వలేక ఒక్కసారిగా ప్రచార రథాన్ని అడ్డగించడం జరిగింది. ప్రచార రథాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ప్రచార రథానికి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి శక్తులను కూడా చించివేస్తూ పూర్తి స్థాయిలో నానా బీభత్సం చేసినటువంటి పరిస్థితి కొడంగల్ నియోజకవర్గంలో కనిపించింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అయితే ఉటావుటిని అక్కడికి చేరుకున్నారు. మొత్తంగా ఈ పూర్తి స్థాయి ఉద్రిక్తతను మొత్తంగా అయితే రూపుమాపై ప్రయత్నం చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం పూర్తి స్థాయిలో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి విజయం ఖరారైంది కాబట్టి దీన్ని ఓర్చుకోలేక బీఆర్ఎస్ నేతలు ఈ దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా మొత్తంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోస్టర్లు చించడం జరిగింది శంకర్, అంటే కేటీఆర్ కొడంగల్ ప్రచారానికి వస్తున్న నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ కు సంబంధించిన పోస్టర్లు చించారా బీఆర్ఎస్ వాళ్ళు? ఎస్, అధిక వాస్తవంగా ఈ రోజు ప్రచారం ఉంది. ఈ రోజు కేటీఆర్ అక్కడికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో మొత్తం కూడా ఆయా అభ్యర్థులు ప్రచారాలను కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి సంబంధించినటువంటి ప్రచార వాహనాలను సైతం ఆయా ప్రాంతాలలో తిప్పుతూ కూడా వారికి సంబంధించినటువంటి ప్రచారాన్ని ముమ్మర చేస్తున్నారు. ఈసీ కూడా దీని మీద క్లియర్ గా చెప్పింది, ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు, ఖచ్చితంగా ఒకరి వైపు ఒకరు విమర్శలు చేసుకోకూడదు, ఎవరికి సంబంధించినటువంటి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి, ఒకరు ప్రచారం చేసుకునే సమయంలో అవతలి వారి మీద మనం సీరియస్ గా ముందుకు వెళ్ళకూడదంటూ కూడా పూర్తిగా ఆ ఆంక్షలు విధించింది. కానీ ఎక్కడ కూడా అవి కొనసాగడం లేదు. పోలీసులు కాంగ్రెస్ వాళ్ళ పోలీసులు మొత్తంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వారి మీద దాడులకు పాల్పడుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎవరికి వారు అంటే ఈ ప్రచార రథం కూడా కావాలని అక్కడికి వెళ్ళింది కాదు. ప్రచార రథం కామన్ గా రోడ్డుపై వెళ్తుంటే ప్రచార రథాన్ని అడ్డగించి వాళ్ళు ఈ విధంగా దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశాడో అక్కడి నుంచి కూడా కొడంగల్ నియోజకవర్గంలో పరిస్థితులు మారిపోతూ వస్తున్నాయి. ఆ రోజు నామినేషన్ల పర్వం కొనసాగిన క్రమంలో కూడా రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున ఓవరాల్ గా పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. ఈ జన సమీకరణ చేస్తూ పెద్ద ఎత్తున ఆ రోజు నామినేషన్ల పర్వాన్ని కొనసాగించారు. ఇలాంటి క్రమంలో ఖచ్చితంగా కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమైంది. అందుకే బీఆర్ఎస్ నాయకులు ఓర్చుకోలేక ఇదంతా చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అధిక పరిస్థితులు మారుతున్న నేపథ్యంలోనే ఇటు ప్రచార రథం అద్దాన్ని కూడా పగలగొట్టి ఆ ప్రచార రథాన్ని ధ్వంసం చేయడానికి ట్రై చేశారా? ఎస్, వారంగా అంటే ఆ దాడి జరిగిన సమయంలో ప్రచార రథంలో ఎవ్వరూ లేరు.
వాస్తవంగా వాహనాన్ని నడిపే ఒక డ్రైవర్ మాత్రమే అటుగా పాటలు అంటే ప్రచారం కొనసాగిస్తూ ఆయన కామన్ గానే వెళ్తున్నాడు. కానీ ఎందుకో ఉటావుటిన అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అక్కడ ఉన్నటువంటి ప్రచార వాహనాన్ని ఆపడం, అక్కడ ఉన్నటువంటి గ్లాసులను ధ్వంసం చేయడం, అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను చించేయడం ఇదంతా కూడా క్షణాల్లో జరిగిపోవడంతో ఒక్కసారిగా ఆ వాహనం నడుపుతున్న డ్రైవర్ కూడా నివ్వెరపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అంటే అక్కడ ఓవరాల్ గా బీఆర్ఎస్ వాళ్ళను రెచ్చగొట్టడానికి కూడా ఎవరు కాంగ్రెస్ నేతలు అక్కడ లేరు. ఓవరాల్ గా సింగిల్ గా వెళ్తున్నటువంటి ప్రచార రథాన్ని ఈ విధంగా పూర్తి స్థాయిలో ఒక కక్షపూరితంగా రౌడీజం చేస్తూ ధ్వంసం చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు పూర్తిగా ఇది మంచి పద్ధతి కాదు అంటున్నారు. మరోవైపు వెంటనే పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు. అక్కడ వచ్చినటువంటి ప్రచార రథాన్ని రోడ్డు పక్కలే ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ లోకి తీసుకువెళ్లారు. అక్కడ పూర్తిగా దాని లోపలికి పెట్టి అక్కడికి ఎవరిని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ నాయకులే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, దీన్ని ఓడ్చుకోలేకనే ఇదంతా కొడంగల్లో కొనసాగుతూ వస్తుంది. కాబట్టి దీని మీద పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా దీని మీద ఒక ప్లాట్ తో ముందుకు వెళ్తేనే ఇక్కడ కక్షపూరిత వాతావరణాలు కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందా శంకర్ ఈ విషయం మీద? దీనికి సంబంధించి విషయం తెలుసుకున్నటువంటి ప్రధానమైనటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని అక్కడ ఎవరైతే ఈ యొక్క దాడికి పాల్పడ్డారో వారికి సంబంధించినటువంటి వీడియోలు కావచ్చు, ఫోటోలను కూడా కాంగ్రెస్ నేతలు తమ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. దీనిపైన సంబంధిత డిఎస్పీ కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. దీనికి మొత్తంగా గతంలో ఎవరైతే జగ్గప్ప మీద దాడికి కూడా దీన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు ఖండించాయి. ఈసీకి ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వ మీద కూడా వారికి ఫిర్యాదు చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. తిరిగి ఈ రోజు ఒక్కసారిగా తిరిగి ఇలాంటి ఈ సంఘటన జరగడంతో కాంగ్రెస్ నేతలైతే బాగా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకునేలా పోలీసుల దృష్టికి దీన్ని తీసుకెళ్తామని చెప్తున్నారు. మరోవైపు నిన్న తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి కూడా అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు కావాలనే మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మేము ఎక్కడ కూడా అలాంటి రెచ్చగొట్టు చర్యలకు మేము ఖచ్చితంగా లొంగము. ఖచ్చితంగా మేము శాంతియుతమైనటువంటి వాతావరణంలోనే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, రౌడీజాన్ని ఇక్కడ ప్రోత్సహించరు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సమయంలో పూర్తిగా ప్రజలంతా మా వెంటే ఉన్నారు. ఇక్కడ కొడంగల్లోనే కాదు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ఖాయమంటూ కూడా ఆయన చెప్పారు. దీనిపైన ఖచ్చితంగా స్పెషల్ గా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పి కూడా అక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.